తెలుగింటి వంటలకి స్వాగతం. ఈరోజు తెలుగింటి వంటల్లో వీరమచ్చినేని రామకృష్ణ గారి డైట్ ప్లాన్లోని చికెన్ సూప్ని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలో అనేది తెలుసుకుందాము. దీన్ని లిక్విడ్ అలాగే సాలిడ్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఇద్దరు కూడా తీసుకోవచ్చు. దీనికోసం చికెన్ 100 గ్రామ్స్, వాటర్ 1/2 లీటర్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, స్కిన్ తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, క్యారెట్ 1/2 కంటే కూడా కొద్దిగా తక్కువగా తీసుకోవాలి, నల్ల మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఎగ్ 1, పసుపు 1 టీ స్పూన్, సముద్రపు ఉప్పు లేదా దీన్నే కళ్ళుప్పు అని కూడా అంటాము, మనకు చెప్పినటువంటి 4 ఆయిల్స్లో మీకు ఇష్టమైన ఆయిల్ని తీసుకోవచ్చు. నేను ఇక్కడ కొబ్బరి నూనె యూజ్ చేశాను. మీకు కావాలంటే ఆలివ్ ఆయిల్ కానీ, బటర్ లేదా ఘీని కూడా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ వాటర్ తీసుకుంటున్నాము. ఈ వాటర్లో 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ నల్ల మిరియాలు, అలాగే సముద్రపు ఉప్పు. ఇప్పుడు ఇందులోనే కొబ్బరి నూనె వేసుకుంటున్నాము. 4 to 5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే డైరెక్ట్గా మనకి 70 గ్రామ్స్ తీసుకోమని చెప్పారు కాబట్టి నేను ఇక్కడ ఎక్కువగానే యూజ్ చేస్తున్నాను. మీరు ఆలివ్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఆయన క్లియర్గా చెప్పారు సాధ్యమైనంత వరకు కూడా కొబ్బరి నూనె యూజ్ చేయమని. ఇప్పుడు ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. చూసాక కదా వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం 100 గ్రామ్స్ చికెన్ని యాడ్ చేసుకుందాం. చికెన్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 20 మినిట్స్ పాటు బాగా దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనకు ఆ చికెన్లో ఉన్నటువంటి సాల్ట్ అంతా కూడా వాటర్లోకి వెళ్ళి సూప్ అనేది టేస్టీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాము. చూసారు కదా సూప్ బాగా బాయిల్ అవుతుంది. 15 మినిట్స్ అయింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుందాము. ఒక గిన్నె తీసుకుని దానిలో చికెన్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ సూప్ని వడకట్టుకోవాలి పీసెస్ లేకుండా. రామకృష్ణ గారు క్లియర్గా చెప్పారు పీసెస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు అని. బాగా వేడిగా ఉంది ఇది. ఈ విధంగా మనం ఈ పీసెస్ని తీసేసుకుందాము పక్కకి. సో ఇది మన సూప్. ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ వెలిగించుకుని మరో కడాయి పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా కొబ్బరి నూనె వేస్తున్నాను. ఆల్రెడీ నేను ఎక్కువగానే యూజ్ చేశాను. మన లిమిట్ 70 గ్రామ్స్ కాబట్టి డైరెక్ట్గా తీసుకోలేము కాబట్టి సూప్లోనే ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. ఈ ఆయిల్లో ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, దీన్ని వేసుకోవాలి. వెల్లుల్లి కూడా మనకి వెయిట్ తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే జీలకర్ర కూడా వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది కాబట్టి జీలకర్రని కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వెల్లుల్ని ఈ కొబ్బరి నూనెలో కొద్దిగా 1-2 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకుంటే మనకి సూప్ టేస్ట్ అనేది మారిపోతుంది. కలర్ చేంజ్ అయితే కనుక మనకి సూప్లో టేస్ట్లో తేడా వస్తుంది. సో దీన్ని 2 మినిట్స్ పాటు జస్ట్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో నేను క్యారెట్ని, మనకి క్యారెట్ లిమిట్ రోజుకి ఒకటే కాబట్టి నేను 1/2 కండి కూడా తక్కువగానే తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని క్యారెట్ని కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. క్యారెట్ కూడా లైట్గా సాఫ్ట్ అయింది. ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర అలాగే పుదీనా కరివేపాకు, ఇవి మనకి సూప్ అనేది మరింత టేస్ట్ రావడం కోసం ఉపయోగిస్తున్నాము. దీన్ని కూడా ఒకసారి 1-2 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుందాం.
ఇవి ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న సూప్ని వేసుకుందాము. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 1 మినిట్ బాయిల్ అయిన తర్వాత ఎగ్ని కూడా దీంట్లో కలుపుకుందాం. సాల్ట్ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి, కానీ సముద్రపు ఉప్పును మాత్రమే ఉపయోగించాలి. ఇప్పుడు ఇందులో మనం ఎగ్ని బ్రేక్ చేసుకున్నటువంటి ఎగ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎగ్ని యాడ్ చేసుకున్న వెంటనే మనం కదుపుకోవాలి, లేదంటే మనకి వాటర్ బాయిల్ అయ్యి ఉన్నాయి కదా, ఎగ్ బాగా హార్డ్ అయిపోయి మనకి విడదు. సో ఇలాగ మనం బాగా కలుపుకోవాలి ఈ సూప్లో కలిసేలాగా. చూసారు కదా ఎంతో హెల్తీ, అలాగే వెయిట్ లాస్కి ఎంతో ఉపయోగపడేటువంటి చికెన్ సూప్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇది మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుని చూసారు కదా మన సూప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత సింపుల్గా వీరమర్శినేని రామకృష్ణ గారి డైట్ ప్లాన్లోని చికెన్ సూప్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. ఇది లిక్విడ్ డైట్, అలాగే సాలిడ్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఇద్దరు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎక్కువగా లిక్విడ్ డైట్ వాడేవాళ్ళు రోజంతా కూడా లిక్విడ్ని తీసుకోవాలి కాబట్టి ఈ చికెన్ సూప్ని మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ వరకు మనకి తీసుకున్న టైంలో ఆకలి వేసిన టైంలో మాత్రమే తీసుకుంటూ ఉండాలి. తీసుకునేటప్పుడు కొద్దిగా వెయిట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే దీంట్లో మనం కోకోనట్ ఆయిల్ని ఉపయోగించాము. మనకి ఇచ్చిన లిమిట్ 70 గ్రామ్స్. ఈ 70 గ్రామ్స్ నేను ఎక్కువ శాతము ఈ సూప్లో వాడడం జరిగింది. అలాగే నెక్స్ట్ వీడియోలో 70 గ్రామ్స్ని ఏ పదార్థాలు ఉపయోగించుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అవసరమైన వాళ్ళు తప్పకుండా చూడండి. అలాగే డైట్లో ఉన్నవాళ్ళు ఈ సూప్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా డైట్లో ఉంటే కనుక వాళ్ళకి కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.